హాయ్ అండి. ఈరోజు కొంతమంది ప్రయాణికులు ఎయిర్ప్లేన్లో అంటే ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి విపరీతంగా దగ్గు దగ్గడం స్టార్ట్ చేశారు. దాంతోపాటు తుమ్ములు తుమ్మడం కానీ స్టార్ట్ చేశారు. అంతటితో అక్కడ ఉన్న ప్రజలందరూ దాన్ని చూసి భయపడిపోయి ఫ్లైట్లో ఉన్న అతని వరకు చెప్తారు, డ్రైవర్ దగ్గర చెప్తారనమాట. పైలట్కి చెప్పినప్పుడు ఆ పైలట్ ఏం చేస్తారంటే వెంటనే పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి ఫిర్యాదు చేస్తారనమాట. వెంటనే వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ద్వారా ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయిస్తారు. ల్యాండ్ చేయించిన తర్వాత అందరూ ఆ దగ్గిన వ్యక్తిని తీసుకొని అక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ అంటే హాస్పిటల్లో ఉన్న డాక్టర్లకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. డాక్టర్లు మొత్తం స్కాన్ చేసి మొత్తం రిపోర్ట్ ఎత్తి చూస్తే అందరూ భయపడిపోయారు, అదేదో కరోనా వైరస్ అని. కానీ అక్కడ కరోనా వైరస్ కాదు, అది మామూలుగా దగ్గు జలుబు అనమాట. దానివల్ల అతను సఫరింగ్ అయ్యారనమాట. దానికి అందరూ భయపడిపోయి ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేయించారనమాట. సో అందుకు డాక్టర్లు ఏం చెప్పారు, ఇది కరోనా వైరస్ కాదు, మామూలుదని వదిలేశారనమాట. చూసారా, ఒక్క దగ్గు తుమ్ముతోనే ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారంటే కరోనా వైరస్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎలా భయపడిస్తుందో అదండి.